కేసీఆర్ గారు పుట్టినరోజుని ఫిబ్రవరి 17ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సెక్రటరీని ఎందుకు ఆయన పుట్టినరోజుని చేయాలి ఒకటోది రెండు పాత బిల్డింగ్లు సెక్రటరీని వాస్తు బాగోలేదని కూల్చేసిన ఈ కేసీఆర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు ఈ ఎలక్షన్ ఇయర్లో వాడుకుంటూ మరలా దళితుల్ని ఎస్టీల్ని బడుగు బలహీన వర్గాల్ని మోసం చేయడానికి 600 కోట్లతో ఆ బిల్డింగ్ కట్టి ప్రజాధనముతో దాదాపు కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ స్టంట్గా మార్చడానికి ఈ జాతిపిత కేసీఆర్ గారు వేస్తున్న డ్రామా నాకు ఆశ్చర్యం ఏం కలుగుతుందంటే ఇంతవరకు కేసీఆర్ గారు దళితులకు ఏమైనా చేశారా దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి 9 సంవత్సరాలు అయ్యింది చేయలేదు కదా దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తానని చెప్పి ఇచ్చారా దళితులకు డబుల్ బెడ్రూమ్ కడతానని కట్టారా దళితులకు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన 100 వాగ్దానాల్లో ఒకటైనా నెరవేర్చారా లేదు అంతే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు వాడుకొని ఆయన బిఆర్ అంబేద్కర్ గారు పుట్టిన రోజుని ఏప్రిల్ 14ని ఈ సెక్రటరీట్ ఓపెన్ చేయకుండా దేశంలో ఉన్న మంత్రులందర్నీ ఎమ్మెల్యేల్ని ఎంపీల్ని పిలిపించి అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నారు ఒకటి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు దేశంలో తెలంగాణ ధనమైన దేశాన్ని 2014 లో 5 లక్షల కోట్లు మిగిలిన దేశాన్ని 5 లక్షల కోట్లు అప్పులు పాలు చేశారు దాంతో పాటు ఇప్పుడు మరలా 100,000 కోట్లు వృధా చేస్తున్నారు మొన్న కమ్మంలో మీటింగ్ పెట్టారు బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ వేల ఆర్టీసీ బస్సుల్ని ప్రజలకు ఇన్కన్వీనియంట్గా వాడుకొని లక్షల మంది సఫర్ అయ్యారు దానికి ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఉన్న కేజ్రీవాల్ సీఎం పంజాబ్ సీఎం కమ్యూనిస్టుల సీఎంలు పాత ఎక్స్ సీఎంలు ఒక్కొక్కరికి 100 నుంచి 1000 కోట్లు ఇస్తున్నారని ఆరోపణలు ఇలాంటి కేసీఆర్ని ఎలాగ తీర్పు తీర్చాలి